वेलकम टू एबीपी देशम प्रशांत किशोर राजकीयालु तेलिसिन वारंदरिकी परिचयमैन पेरु तन व्यूहालु एत्तुगडलतो अधिकार पीठ मीद एक्किंचगल सत्ता उन्न मंचि थिंक टैंक अनि पेरु उंदी इन्नाळ्ळु तेर वेनक उंडि राजकीयालु नडिपिनटुवंटि प्रशांत किशोर इक नेरुगा प्रत्यक्ष राजकीयाल्लोकि रावालनि अनुकुंटुन्नारु अंटे इप्पटिके प्रत्यक्ष राजकीयाल्लो ओकसारि वच्चारु वेनक्कि वेळ्ळारु ఈసారి మాత్రం ఒక కొత్త పార్టీ పెట్టాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఇది బీహార్ నుంచే మొదలవుతుందా అనేది కూడా అనుమానం వ్యక్తమవుతుంది. అసలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు? ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏమిటి? ఎంతో మంది రాజకీయ నాయకులకు వ్యూహాలు ఎత్తుగడలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్ పేరు ఉంది. మరి ఈ సక్సెస్ ఫార్ములా రాజకీయ పార్టీ అధినేతగా కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు తేలాలి. ఇన్నాళ్ళు అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశా, ఇప్పుడు ప్రజల సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉన్నది, ఆ క్రమంలోనే సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా అని ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అంటే భారతదేశంలో ఒక సుపరిపాలన అందించడం కోసం ప్రశాంత్ కిషోర్ కొత్త ఫార్ములా తీసుకురాబోతున్నారా? ఈ ఫార్ములా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్, మమతా బెనర్జీ, అమరేందర్ సింగ్, కేజ్రీవాల్, స్టాలిన్, ఇలా అంతకుముందు 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మోడీకి ఇలా తన వ్యూహాలు ఎత్తుగడలు అందించి వాళ్ళందరినీ కూడా గద్దె మీదకి ఎక్కించాడు ప్రశాంత్ కిషోర్. అంటే వీళ్ళందరూ అధికారంలోకి రావడానికి కొద్దో గొప్ప ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎత్తుగడలు ఉన్నాయనేది అందరూ అంగీకరించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన తర్వాతనే ఆ పార్టీల యొక్క ప్లానింగ్ కానీ ప్రచారం కానీ వాళ్ళ క్యాంపెయిన్లో కొత్త వరవళ్ళు అనేవి వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెడితే మనుగడ ఎలా ఉంటుంది? బీహార్లో ఇప్పటికే జేడీయూ నుంచి గతంలో ఉపాధ్యక్ష పదవి చేపట్టి మళ్ళీ బయటకు వచ్చారు. సో సుపరిపాలన అందించాలి, ప్రజలకు మరింత చేరువు కావాలి అంటే ఒక ఆల్టర్నేటివ్ అనేది అవసరం. ప్రస్తుతం బీహార్లో అయితే ఆ పరిస్థితి లేదు. నితీష్ కుమార్కి మంచి పేరే ఉన్నది, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు రెండోసారి మూడోసారి ఇలా. సో ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ని గద్దదించడం అనేది అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. ఇక భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేరుదామనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ని గుంపులో గోవిందయ్యలాగా ఉండకుండా కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పార్టీలో తానే చక్రం తిప్పాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ భావించారు. కానీ ఆ ఆస్కారం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి తన దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఎత్తుగడలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు ఉంచారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుకున్న స్థానాన్ని చేరుకోలేరని, ఆయన అనుకున్న స్థానాన్ని తాము ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో బెడిసికొట్టింది ఆ వ్యవహారం. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఇప్పటికే తన ప్రయాణం కొనసాగుతుంది. టీఆర్ఎస్ని మూడోసారి అధికారంలో తీసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ విధంగా ఐపాక్ రెండు ఈ సంస్థతో కలిసి మొత్తం మీద టీఆర్ఎస్ని మూడోసారి తెలంగాణలో అధికారం తెచ్చేందుకు వ్యూహాలు ఎత్తుగడలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సో ఇంత ఇటువైపు కొన్ని రాజకీయ పార్టీలకు, కొన్ని పొలిటికల్ పార్టీల నేతలకు సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసి భారతదేశంలో ఒక ఆల్టర్నేటివ్ తీసుకురాగలుగుతారా? ఇలా ఆల్టర్నేటివ్ తీసుకురావాలంటే ఆయన దగ్గర ఉన్న వ్యూహాలు ఎత్తుగడలు ఏంటి, ఏ ఎజెండాని ఎందుకుంటారు? అంటే సుపరిపాలన అని ఆయన ట్విట్టర్లో చెప్పినట్టుగా సుపరిపాలన ఇవ్వాలంటే ఏంటి అంటే భారతదేశంలో ఇప్పటికే పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది కొన్ని రాష్ట్రాల్లోనే, అన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. సో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఆయన క్యాచ్ చేసుకుంటారా? రెండోది, భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కాలేదు బీజేపీకి అని భావించారా? సో ఒక ఆల్టర్నేటివ్ పార్టీ రావాలి అని అంటే ఖచ్చితంగా దానికి 2-3 ఏళ్ళు కసరత్తు అవసరం. ఇంకా 2024 దగ్గరలోనే ఉన్నది. సో ఈ కొద్ది సమయం ప్రశాంత్ కిషోర్కి సరిపోతుందా? ముఖ్యంగా బీహార్కు సంబంధించి, బీహార్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత బీహార్ ఎన్నికలు జరుగుతాయి. సో అప్పటికి మరి ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏ రకంగా ఉండబోతుంది? సో అనేక ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ దగ్గర సమాధానాలు ఉన్నాయా? సో బ్యాక్ ఎండ్ ఉండి
పొలిటికల్ పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ గెలిపించడం చాలా ఈజీ, కానీ బ్యాటిల్లోకి దిగిన తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. ఓటర్లు, నాయకులు, చిన్న చిత్తక కార్యకర్తలు, వీళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నింటినీ కూడా నెరవేర్చగలుగుతూ ఉండాలి. డబ్బు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు పొలిటికల్ పార్టీలలో. సో అంత డబ్బు ప్రశాంత్ కిషోర్ పెట్టగలరా? రెండోది, ప్రశాంత్ కిషోర్ తెర వెనకైతే రాజకీయం చేయగలరు, కానీ తెర ముందుకు వచ్చి తెర మీద రాజకీయం చేయాలంటే చాలా అవసరం. ఆయనకు ఒక టీం అవసరం. ప్రస్తుతం ఉంది ఆయన దగ్గర ఉందంతా, ఇదంతా కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా, ఒక పొలిటికల్ కంపెనీ లాగా ఇన్నాళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీగా మారాలంటే మరి ప్రశాంత్ కిషోర్ దాని దగ్గర ఉన్న బలాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చకొస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలు, ఎత్తుగడలను ప్రజల ముందుకు ఉంచి ప్రజలకు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది, భారతదేశంలో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు దాదాపు పార్లమెంట్లో 32 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో మరో 33 పార్టీగా మిగిలిపోతుందా? సింగిల్ డిజిట్ కేవలం దాదాపు 32లో 11 పార్టీలే డబల్ డిజిట్ ఉన్నాయి, మిగతా పార్టీలన్నీ కూడా సింగిల్ డిజిటే ఉన్నాయి. మరి ఆ సింగిల్ డిజిట్ చెరువులో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఉంటుందా, లేకపోతే ట్రిపుల్ డిజిట్కి వస్తుందా? ఇలా రావాలి అంటే అద్భుతం ఏదో జరగాలి. ఆ అద్భుతానికి తగ్గ వ్యూహం, ఆ దానికి సంబంధించిన ఎత్తుగడలు ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నాయనేది ఉన్నది. మరో వాదన కూడా వినిపిస్తుంది, ప్రశాంత్ కిషోర్ పెట్టబోయే పార్టీ అంటే ఇప్పటికే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలి అని చెప్పి చూస్తున్న నేపథ్యంలో, అందరినీ సమీకరించాలని అనుకుంటున్న నేపథ్యంలో, కాంగ్రెసేతర బీజేపీతర పార్టీలు ఏకం చేసే ప్రయత్నంలో ప్రశాంత్ కిషోర్నే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇది కేవలం వాదన మాత్రమే. అదేవిధంగా కేసీఆర్కి, ప్రశాంత్ కిషోర్కి ఇటీవల కాలంలో 2 రోజుల పాటు మంతనాలు జరిగినాయి. సో ఇది కూడా కొంత బలం చేకూరుస్తుంది. కేసీఆరే ప్రశాంత్ కిషోర్తో పార్టీ పెట్టించి మొత్తం ఒక ఆల్టర్నేటివ్ వేవ్ తీసుకురావాలి, ఒక కొత్త ఎజెండాను తీసుకురావాలి అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు అడుగు పెడుతున్నప్పుడు కూడా ఆ ప్లీనరీలో కేసీఆర్ చెప్పడం జరిగింది, ఒక కొత్త ఎజెండా, ప్రజల ఎజెండా అని చెప్పడం. ఈ రోజున ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాను, ప్రజల సుపరిపాలన అందించాలని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నానని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పారు. సో పీకే ఏం చేయబోతున్నారు, పీకే పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా గతంలో మనం చూసే అనేక మంది ఇలాంటి స్టార్వర్డ్స్ చాలామంది పార్టీలు పెట్టి అనేక మంది చాలామంది పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి, అనేక పార్టీలు వచ్చాయి, అనేక పార్టీలు పోయాయి. సో ఆ కోవలోకి పీకే పార్టీ చేరుతుందా? రెండోది, ఇవాళ ఇప్పుడున్న భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీని పెట్టి దాని మనుగడ సాధించాలి అంటే చాలా వనరులు అవసరం, చాలా శక్తులు అవసరం, అనేక హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్ కూడా అవసరం. రాజకీయాల్లో శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఆ శత్రువుల బారి నుంచి పార్టీని కాపాడుకోవాలంటే వితిన్ ద పార్టీలు కూడా మంచి నాయకులు అవసరం. అటువంటి నాయకత్వం, ఒక నాయకుడు ఒక్కడే ఉంటే సరిపోదు, ఆయన అనుచరగణం కూడా శక్తివంతులై ఉండాలి. ఆ దిశగా పీకే టీం ఎలా ఉంటుంది, అంతమందిని సమకూర్చగల శక్తి సామర్థ్యాలు పీకేకు ఉన్నాయా లేదా అనేది త్వరలో తేలనుంది.